ఎవరైనా సరే క్యాన్సర్ వచ్చింది అనే వార్త ఒకసారి వినడానికే భయపడుతుంటారు. కానీ అనురాధకు మాత్రం జీవితంలో ఈ మాట రెండుసార్లు వినాల్సి వచ్చింది. దీనిని ఎదుర్కొని రెండుసార్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పోరాడాల్సి వచ్చింది. ఇది ఓవరియన్ క్యాన్సర్పై గెలిచిన అనురాధ కథ. మన దేశంలో మహిళల్లో సంభవించే క్యాన్సర్లలో ఓవరియన్ క్యాన్సర్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. ఈ ఓవరియన్ క్యాన్సర్ ఈ మధ్యకాలంలో మహిళల్లో మరింత ఎక్కువ ప్రమాదకర క్యాన్సర్గా కూడా మారుతోంది. అలాగే ఈ క్యాన్సర్ అనురాధను కూడా వదిలిపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన కొయ్యూరులో అనురాధ కుటుంబం నివసిస్తోంది. కుటుంబంతో పాటు కాలం గడుపుతూ జీవితం సాఫీగా సాగుతుంది అనుకునే సమయంలో అనుకోని ఉపద్రవంలా ఓ మహమ్మారి ఆమె జీవితపు తలుపు తట్టింది. నా పేరు ప్రవీణ్ అండి. మా అమ్మగారి పేరు అనురాధ గారు. 2020 మే నెలలో ఆవిడకి ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. మేము మామూలుగా గ్యాస్ అనుకున్నాము. గ్యాస్ అని మామూలుగా ఫస్ట్ లోకల్ డాక్టర్ దగ్గర చూపించాము. అక్కడ ఆయన వేరే పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళమంటే ఏలూరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఫస్ట్ స్కాన్ చేశారు. డౌట్ వచ్చి స్కాన్లో ఓవరీస్ బాగా ఇదిగా లోపల గడ్డలు ఉన్నాయి అది ఇదని చెప్పారు. అవి టెస్టుల్లో క్యాన్సర్ అని వచ్చింది. ఓవరీస్ క్యాన్సర్ రెండింటికి వచ్చింది. బాగా ఎక్కువగానే వచ్చింది. 4th స్టేజ్కి దగ్గరలోకి వచ్చింది. చెప్పిన చికిత్సలన్నీ చేయించుకున్నా, క్యాన్సర్ తగ్గిందని హామీ ఇచ్చినా, మళ్లీ క్యాన్సర్ రాదు అనే నమ్మకానికి, మళ్లీ వస్తుందేమో అన్న భయానికి మధ్యలో అనురాధ కుటుంబం ఎప్పుడు సందిగ్ధంలోనే ఉండేది. కానీ ఒకరోజు వాళ్ల భయమే నిజమైంది. అసలేం జరిగిందంటే, మేము ఆ రిపోర్ట్ నుంచి తీసుకుని వేరే విజయవాడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ ఇనీషియల్గా ఒక 3 కిమోస్ ఇచ్చారండి. 3 కిమోస్ ఇచ్చిన తర్వాత సర్జరీ చేయాలన్నారు. ఆపరేషన్ ముందు 3 కిమోలు పెట్టారు. తర్వాత సర్జరీ అయింది, అయినాక మళ్ళీ 3 కిమోలు పెట్టారు. ఒక కిమో జరిగిన తర్వాత కనీసం ఆవిడ కిమ్మోకి గ్యాప్ 21 డేస్ అండి. ఆ 21 డేస్లో ఆవిడ 15 డేస్ మ్యాక్సిమం మంచానికి అంకితం అన్నట్టుండేవాళ్ళు. నాన్న నరకం అంటే అత్తయ్యలోనే చూసామండి. మేము ఇంత బాధపడుతున్నారు అని ఎంత బాధపడ్డాము అండి. చాలా మట్టుకి మళ్ళీ క్లియర్ అయిపోయింది. ఒక 1 ఇయర్ పాటు లేదు అని హ్యాపీ ఫీల్ అయ్యాం. 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ 2nd టైము క్యాన్సర్ అనేది బయటకు వచ్చింది. మళ్ళీ టెస్ట్ చేస్తే అది మళ్ళీ 4th స్టేజ్లో ఉందని చెప్పేటప్పటికి ఇంకా బాగా మనిషి బాగా డల్ అయిపోయారు. ఆల్రెడీ ఒకసారి సర్జరీ జరిగింది, మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ మరొకటి అవసరమంటున్నారు. కానీ అలసిన ఆమె శరీరం, మనసు ఇంత కఠినమైన పోరాటానికి సిద్ధంగా ఉందా? సో దానికి సొల్యూషన్ ఏంటని మేము డాక్టర్ గారిని అడిగితే ఆయన మళ్ళీ కిమోలు ఇచ్చి చూద్దామని చెప్పి కిమోలు ఇచ్చారు. ఒక 5 కిమోస్ వరకు తీసుకుంటాం జరిగింది. 5 కిమోస్ ఇచ్చారు పేషెంట్కి. కిమోలు ఇచ్చిన తర్వాత మళ్ళీ స్కాన్ చేశారు. టెస్ట్ చేసిన తర్వాత సర్జరీ చేయాలని చెప్పి ఫైనల్గా మళ్ళీ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ ఆపరేషన్ కూడా ఏంటి, రోబోటిక్ రోబోటిక్ లేక వద్దన్నారు. సరే ఏం చేయను, ఇంకా నాకు ధైర్యం చాలట్రలేదు. అసలు చేయించుకోవడానికి నాకు కూడా ధైర్యం చాలట్రలా. అంత అమౌంట్ ఎక్కువ అవుతుంది, చేయించుకున్నాక మళ్ళీ సక్సెస్ అవుద్దని గ్యారంటీ లేదు. నాకు కూడా భయంగానే ఉంది. నా దగ్గర శక్తి కూడా కనపట్టలేదు అసలు. ఆవిడకి ఏంటంటే అప్పుడే తనకి మనవరాళ్ళు ఇద్దరు పుట్టారు, ట్విన్స్. వాళ్ళ గురించి బాగా ఎక్కువగా బాధపడేది. పిల్లల్ని చూసుకోలేకపోతున్నాను, పిల్లల్ని చూసుకుంటానికి కొన్నాళ్ళు ఉంటే బాగుండేది, నేను వాళ్ళ ముచ్చట అనేది ఏది చూసుకోలేకపోతున్నాను, వాళ్ళని మిస్ అయిపోతున్నాను అనేది ఒకటి మాత్రం చాలా బాధపడేది ఆవిడ. రోబోటిక్ ఆపరేషన్ నాకు భయం వేస్తుంది సురేఖ నన్ను అన్నారు. బాధపడ్డారు, మేము కూడా బాధపడ్డాం. మళ్ళీ రావటం ఏంటి, ఈ ఆపరేషన్ చేయించుకున్నాక రాదు అని చెప్పారు డాక్టర్స్. మళ్ళీ ఎందుకు వచ్చింది అని బాధపడ్డాం. సర్జరీకి వెళ్ళాలా వద్దా, సర్జరీ చేసుకుంటే మనిషి ఏంటి పరిస్థితి. సర్జరీ చేసిన తర్వాత కూడా మనిషికి మేము 30% గ్యారంటీ ఇస్తాము, చెప్పలేము. 30% వరకు మనిషికి గ్యారంటీ అని చెప్పి చెప్పారు. ఎక్కడ అంధకారం తాండవమాడుతుందో అక్కడే వెలుగు పుడుతుంది అన్నట్టు అలసిన వారి జీవితాల్లోకి ఒక వెలుగు రేఖ ప్రవేశించింది. ఆ విధంగా ఇక ఆలోచన చేసుకుని ఇంకా ఫైనల్గా
సర్జరీ చేసుకుంటాక డిసైడ్ అయిన లాస్ట్ మినిట్లో మాకు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ పునర్జన్మ గురించి తెలియటం జరిగింది. సరే ఒకసారి లాగర్ ప్రయత్నంగా పునర్జన్మకి వెళ్ళి మనం ఒకసారి వెళ్ళొద్దాం అని చెప్పి వెళ్ళటం జరిగింది. ఫోన్లో చూసుకుంటే ఈ పునర్జన్మ హాస్పిటల్లో ఇది బాగా నాకు బాగా అనిపించి సర్లే నేను ఇంకా ఆపరేషన్ చేయించుకొని ఏమీ లేదు ఇక నేను పునర్జన్మకి వెళ్ళిపోతాను, పునర్జన్మలోనే చేయించుకుంటాను, నేనకి ఏదైనా సరే చచ్చిపోయినా బతికినా ఇంక నేను పునర్జన్మకి వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళా. వెళ్ళిన తర్వాత నాకు ఆయన డాక్టర్ గారు చాలా ధైర్యం చెప్పారు. బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారి సారథ్యంలో క్యాన్సర్కు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా, ఒకసారి తగ్గిన క్యాన్సర్ మళ్లీ వచ్చే అవకాశమే లేకుండా రసాయన ఆయుర్వేదాన్ని ఓ సంజీవినిలా ఉపయోగించి క్యాన్సర్ బాధితుల జీవితాల్లో చీకట్లనే ఇక్కట్లు తొలగిస్తోన్న పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్ నిశీధిలో ధృవతారలా అనురాధకు కనిపించింది. ధైర్యం చెప్పి ఆరు నెలలు వాడాలమ్మా ఇది కోర్సు, 6 నెలల తర్వాత మళ్ళీ స్కాన్ చేయించుదాము, పెట్ స్కాన్ చేయించుదాము. 6 మంత్స్ కంటిన్యూగా వాడాము మేము. వాడిన తర్వాత మళ్ళీ పెట్ స్కాన్ చేయించారు. పెట్ స్కాన్లో ఎక్కడ ఏమీ లేనట్టు రిపోర్ట్ వచ్చింది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. పునర్జన్మకి వచ్చిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఫాస్ట్గా క్యూర్ అయింది, చాలా బెటర్గా క్యూర్ అయింది. పునర్జన్మ మొదలెట్టినప్పటి నుంచి ఇంకా మాకు ఆవిడకి ఎవరితోటి పని లేదు. ఇంకా ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటా, ఆ టాబ్లెట్స్ వేసుకుంటా, ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటా హ్యాపీగా ఉంది. ఇంకా కీమో ప్రాబ్లం లేదు, ఏం లేదు ఆవిడకి. అట్లా 6 నెలలకి పూర్తిగా రికవరీ అయిపోయింది. 100% రిజల్ట్ అనేది మేము చూసాం, కంప్లీట్గా క్లియర్ అయ్యింది. ఆ పెట్ స్కాన్ మళ్ళీ హాస్పిటల్ వాళ్ళకి సంబంధించింది కూడా కాదు, మేము బయట పర్సనల్గా చేయించుకున్న టెస్ట్లో కూడా మాకు అట్లా క్లారిటీ వచ్చింది. టాబ్లెట్లు అవి తెచ్చుకుని వాడుతూ ఉన్న కొద్దీ ఆవిడలో చాలా చూసాం, చాలా ఇంప్రూవ్మెంట్ బాగుంది. మనిషిలో చాలా కోలుకున్నారు. ఇంకా మా అందరికీ హ్యాపీగా అనిపించింది. మా అత్తయ్యని మేము పునర్జన్మ ద్వారా మేము కాపాడుకోగలిగామండి. పెట్ స్కాన్ చేయించాం 6 నెలల తర్వాత. మళ్ళీ 6 నెలలకు నాకు క్లియర్ అయిపోయింది. ఇల్లేమో దూరం, అసలే చీకటి, గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది అని దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అన్నట్టు, క్యాన్సర్ అనే చీకటి గాఢాంధకారంలా మారి మళ్లీ మళ్లీ దాడి చేస్తున్నా కూడా గుండెల నిండా పునర్జన్ ఆయుర్వేద ఇచ్చిన ధైర్యం నింపుకొని అనురాధ గెలిచేదాకా పోరాడింది, గెలిచింది. బొమ్ము వెంకటేశ్వర రెడ్డి గారు ఈ మందు ఏదైనా క్యాన్సర్ టాబ్లెట్ కనిపెట్టి చాలా హ్యాపీగా అనిపించిందండి. మాకు మటుకు చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని రకాలుగా మెడిసిన్ వాడి ట్రీట్మెంట్లు, రేడియేషన్ తీసుకుని, కెమోలు పెట్టించుకుని తగ్గని క్యాన్సర్ని ఒక టాబ్లెట్తో తగ్గించడం అనేది చాలా ఆశ్చర్యపడే విషయం అండి. మాకైతే చాలా ఆశ్చర్యం కాదు, మా ఇంట్లో నిజంగా జరిగింది. చాలా ఆయనకి మట్టికి చాలా రుణపడి ఉంటాం. బొమ్మ వెంకటేశ్వర రెడ్డి గారికి చాలా రుణపడి ఉంటాము. ఇంతకాలం ట్యూమర్ వచ్చిన వాళ్ళు తగ్గదు అని చెప్పి చాలామంది భయపడతా ఉంటారు, కానీ ఒక్కసారి పునర్జన్మకి వెళ్ళండి, 100% తగ్గుద్దని గ్యారంటీ చెప్తాను నేను మళ్ళీ, ఎందుకంటే మా అమ్మగారే ఉదాహరణ. ఇది ఓవరియన్ క్యాన్సర్ పై అనురాధ జయం, ఇదే క్యాన్సర్ పై పునర్జన్ ఆయుర్వేద విజయం. పునర్జన్ ఆయుర్వేద పునర్జన్మనిస్తుంది అనడానికి మీ కళ్ళ ముందు కనపడే అనురాధే సాక్ష్యం.